దీంట్లో మీరందరూ ఒకటి గమనిస్తే ఇది ప్రజాస్వామ్య ఇళ్లలో కొరకు మేము పనిచేస్తున్నాం. నా ఎన్నికల్లో కూడా నేను ఈ రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినాను, ప్రజాస్వామ్య పరిరక్షణకు. ఈ ఒక్కొక్క సీటు మీ ప్రభుత్వాలను నిలబెట్టడానికి కాదు, ఈ ఒక్క సీటు మేము ప్రభుత్వం మీద గదినెక్కడానికి వీలు కాదు. కానీ ఒక చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం వచ్చే ఈ ఎన్నికల్లో మనం ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి ఎన్నికలు నడుపుతాం. ప్రభుత్వాల్లో ఉన్నారు, మీరు నిజంగా సమస్యలు పరిష్కారం చేసి అభివృద్ధి చేస్తున్న మీకు ఓటేస్తారు కదా ఆటోమేటిక్గా. ఆ విధంగా ఒకవేళ మేము కలుషితం చేయటానికి వీలు లేదు, మీరు ఇది భారతదేశంలో ఒక విలువల్ని, ఒక సాంప్రదాయాన్ని సృష్టించినట్టుగా అవుతుందని నేను విజ్ఞప్తి చేసాను. భారతదేశ వ్యాప్తంగా వందలాది కోట్లను కొల్లగొట్టి సమాజాన్ని కలుషితం చేసి వీళ్ళందరినీ అంగడి సరుకుగా మార్చి ఈ మూటలతోటి ఓటర్ లాగేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యానికి చేటే కాదు, వచ్చేటువంటి రాజకీయ పరంపరకు అసలు ప్రజాస్వామ్యానికి విలువ లేనటువంటి అపహాస్యమైనటువంటి పరిస్థితులు వస్తాయి. పోలీసు అంటే ఇతర అధికారులందరూ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వివరించి న్యాయం చేకూర్చడానికి కృషి చేయాలి. అది లేకుంటే అది మూల్యం మీరు చెల్లించుతారని చెప్పి నేను గుర్తు చేస్తూ, నోటీస్ ఇచ్చింది పార్టీ చెప్పాల్సినటువంటి ఆయన ఇంకో దగ్గర ఉన్నాడు రైట్. ఇది ఆ పార్టీ చేయవలసిన ధర్మాన్ని చేస్తుంది, ఆయన నిర్వర్తించడానికి స్పందించాల్సిన అవసరం ఆయనది. మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్ని చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక వాహనం మా కాన్వాయ్కి అడ్డుగా వస్తూ, మేము ఎన్నిసార్లు హారన్ కొట్టి వెళ్ళాలి అన్నా గానీ జాగ ఉన్న తర్వాత కూడా దారి విడవకుండా పోతానే ఉన్నారు. ఓవర్టేక్ చేసి ఏంది పద్ధతి అని అడిగినందుకు డ్రైవర్ని కొట్టి వాళ్ళందరినీ దూషించి వాళ్లను కొట్టడము, వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్పీ గారికి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా కాన్వాయ్ లో ఉన్న కారు డ్రైవర్లను కొట్టడము, దుష్ప్రద జాలాల్ని వాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.